సభకు వచ్చినటువంటి పెద్దలకు 2680 సంవత్సరం ఊరికి దూరంగా ఉంచబడి పశువు కంటే హీనంగా చూడబడినటువంటి దళిత జాతుల నుంచి వచ్చిన అన్నలకు అక్కలకు చెల్లెలకు తమ్ముళ్ళకు అన్నలకు తమ్ముళ్ళకు అందరికీ నా విప్లవాసం. ఈ సభ చూస్తుంటే ఒకవైపు ఆనందంతోటి ఆనంద బాష్పాలు అందు కూర కుట్టు పందుకు అందుకని ఈ పాట పాడతాను కాబట్టి కోరస్ ఇచ్చేవాళ్ళు పెట్టారా ఏం చేసి చెప్పైన వచ్చిన కోరస్ ఇచ్చేవాళ్ళు రావట్లేదు. అంబేద్కర్ అన్న అంబేద్కర్ అన్న కూడా రావాలి. సరే మిత్రుల ఈ పాట పాడే ముందు ఒక చిన్న విజ్ఞప్తి ఏమిటంటే ఈ పాట చాలా అఫెన్సివ్గా ఉంటుంది. ఈ పాట పాడితే కొందరి హృదయాలు గాయపడొచ్చు. కానీ ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాలి ఈ పాట ఒక వ్యక్తిగత దూషణకు సంబంధించి కానీ లేదా ఇతరుల హృదయాల్ని గాయపరచడం కానీ లేదా నొప్పించడం కానీ అటువంటి అట్లా నొప్పించాలనే ఉద్దేశంతో ఈ కవి ఈ పాట రాయలేదు. తరతరాలుగా అణిచిపేత గురవుతున్నటువంటి దళితులు ఈ దళితులుగా పుట్టినటువంటి నేరానికి ఆయుధాలు కలిగి ఉండడానికి వీల్లేదని ఆస్తులు కలిగి ఉండడానికి వీల్లేదని విద్య నేర్చుకోవడానికి వీల్లేదని రాజ్యాధికారం చేయడానికి వీల్లేదని అణగదొక్కినటువంటి ఆ దళితులు వాళ్ళ కృషితో ఈ వ్యవస్థను సవాలు చేస్తూ ఈ అగ్రకుల ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ మాకు తెలివి మాకు ప్రతిభ ఉంది మాకు ప్రతిభ లేదని ఇంతకాలం మీరు అణగదొక్కారు సవాలు చేస్తా ఉన్నాం. ప్రతిభ ఎవడి సొత్తు కాదు. ప్రతిభ మా శ్రమ నుంచి పుట్టుకొచ్చింది మా కష్టం నుంచి పుట్టుకొచ్చింది మా నెత్తుల నుంచి పుట్టుకొచ్చింది. ఆ ప్రతిభ గురించి మేము చెప్తామని ఆ కవి ఈ పాట ద్వారా తన సందేశాన్ని ఇచ్చాడు. అందుకని ఈ పాటలో ఉన్నటువంటి సారాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని చెబుతూ ఇప్పుడు ఈ పాట పాడి వినిపిస్తాను. సాకులోడిగా పుట్టినటువంటి నేరానికి వాడు చదువుకోవడానికి వీల్లేదని వాడు చదువుకుని ఉద్యోగం చేస్తే మా బట్టలు ఉడుకాలని ఇవాళ దొరలంటా ఉన్నారు. మాలమాదిగలుగా పుట్టినటువంటి నేరానికి వాడు చదువుకుని వాడు మాలమాదిగలు ఉద్యోగం చేస్తే మాకు చెప్పులు ఉడుకుంటాలి మాకు జీతగాడిగా ఎవడు ఉండాలి మాకు భూములు ఉడుతున్నాలి మాకు సేవలు ఉడు చేసి పెట్టాలి. అందుకని వాడు చదువుకోవడానికి వీల్లేదని మాట్లాడుతూ ఉన్నారు. వాడు చదువుకుని ఉద్యోగం చేయడానికి ముందుకొస్తే వాడికి తెలివి లేదని మాట్లాడుతూ ఉన్నారు. అందుకని తెలివి ఎవరికి ఉందో ఈ పాట ద్వారా నేను వినిపిస్తాను. అయ్యా నీకు మా తెలంగాణలో మా తెలంగాణ అంటే మళ్ళీ ఇంకేమన్నా తెలంగాణలో ఉన్నటువంటి జనం మాట్లాడుకునే భాష ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ వీడియో తెలంగాణ అని మళ్ళీ ఆంధ్ర అని మళ్ళీ లేనిపోయి గొడవలు. అందుకని ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి పేరుగా మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను. మా తెలంగాణలో మామూలు మాలామాదిగ చాకలి మంగలి కుమ్మరి వీళ్ళందరూ త్వరలు ఎదురుగా రాగానే అయ్యా నీ కాల్ముక్త బాధ్యం త్వర అంటారు. ఇవాళ కూడా అయ్యా నీ బాధ్యం. అందుకని ఆ బాధ్యగాళ్ళందరూ ఇవాళ చాకలి మంగలి కుమ్మరి మాలామాదిగ సమస్త కింది కులాల వాళ్ళు ఐక్యమై వాళ్లే కాకుండా అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలతో ఐక్యమై ఇవాళ దున్నేవాడికే భూమి కోసం త్వరల దోపిడి వెట్టి చాకరి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ ఉన్నారు. అందుకని ఆ పాంచగాళ్ళు ఏమంటున్నారంటే పాంచోళ్ళని బంధమేసి సూత్రులని ముద్దాలేసి పాంచోళ్ళని బంధమేసి సూత్రులని ముద్దాలేసి మన తాతల తండ్రుల నుండి మన పసుపుల మంటల కలిపి మన తాతల తండ్రుల నుండి మన పసుపుల మంటల కలిపి పైకొచ్చిన పెద్ద డొంగిని పడకెత్తి పుస కొడతా ఉన్నది అగ్రపురుషము గక్కుతున్నది. అందుకో రక్తుపక్కుతో ఎలా గడిగి
వాడు పుట్టినప్పుడు వాడికి బుట్టు కోసింది నేనే, వాడు ఎరిగితే ముద్దు కడిగింది నేనే, వాడి బట్టలు మల్లెపూలకు ఉతికింది నేనే, వాడికి స్నానం చేయించింది నేనే, ఇన్ని పనులు చేసి వాడిని ఎర్రగా బుర్రగా చేస్తే వాడు పెద్దోడై ఏం చదువుదా, నీ కొడుకు తెలుగు లేదు, నీ కొడుకు చదువుకోవడానికి వీల్లేదని ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. వాడు పుట్టినప్పుడే గనక ఆ మాట గనక అనుకుంటే కష్టకుల గుర్తు కుస్తే బుట్టుక్కు మరి చచ్చిపోడు కదా అని ఆ చాకరామ అంటాడు. కానీ ఆ చాకరామ మంత్రస్థాన్ని ఆపణ చేయలే. ఆమెకు ఒక విశాలమైనటువంటి హృదయం ఉన్నది, ప్రేమ మానవతా దృక్పథం ఉన్నది. అందుకని ఆమె పనిచేయ తన పిల్లల మాదిరిగానే ఆ వారిని కూడా చూసుకుని పెంచి పెద్దోని చేసింది. అందుకే వాళ్ళకు తెలివి నాకు తెలివి మాట్లాడుతా ఉన్నావు, అందుకని తెలివి ఎవడుకుంది నాకు తీయని ప్రతిభ వాళ్ళ సత్తులాగా పళ్ళు రేగి ప్రతిభ ఎవరి
ప్రతిభ లేదా
ఆ సెక్రటేరియట్ దగ్గర అంటే మంత్రులు ఉండేటువంటి ప్రాంతం ఆ సెక్రటేరియట్ దగ్గర హుస్సేన్ సాగర్ ఆ హుస్సేన్ సాగర్ లో మధ్యలో బ్రహ్మాండమైనటువంటి ఒక బుద్ధుని విగ్రహం పెట్టారు ఆ బుద్ధుని విగ్రహం అది ఏకశిలా విగ్రహం శిల్పికి మాత్రం పేరు లేదు నాకు తెలియదు ఎక్కడో చిన్న ఆ రాష్ట్రం మనం భూతత్వం పెడితే కనుక కాపాడదు కానీ అక్కడ పట్టం నొక్కినది లేదా ఆ చర్చి హుస్సేన్ సాగర్ లో పడేసినది లేదా అన్న నుంచి తీసినది లేదా అక్కడికి అక్కడ అక్కడికి చేర్చినది రేపు మరి ఎవరు నొక్కుతారో మనకి బట్ట ఆవిష్కరణ ఆయన వీళ్ళందరి పేర్లు వీళ్ళ కీర్తి ప్రతిష్టలు మాత్రం ఇవ్వాలి రేపు కనుక మన చరిత్ర పుస్తకాల్లో చదువుకుంటే ఎవడు పెట్టాడు రాకపోతే మహారాయ పెట్టాడు అని ఉంటది అందుకని రాజుల చరిత్ర రావణ చరిత్ర వాళ్ళ పురాణాల చరిత్ర ప్రేమ కళాపాల చరిత్ర బాబర్ గడ్డ అక్బర్ బీకుటే మన చరిత్ర ఈ రకంగా మన చరిత్ర చాలా రాస్తున్నాం కానీ వీళ్ళ అసలు ప్రజల చరిత్ర అది మాత్రం మన చరిత్ర పుస్తకాల్లో ఉంది అందుకనే ఈ శిల్పులెవ్వరో ఈ కూలీలెవ్వరో పేరు లేనోళ్ళు ఘనకీర్తి కలవోళ్ళు ఈ శిల్పులెవ్వరో ఈ కూలీలెవ్వరో సృష్టి నగర్లో మనం పెట్టాం ఇవాళ అదే మహాకవి సృష్టి అన్నాడు తాజ్మహల్ నిర్మాణానికి వాళ్ళెత్తిన కూలీలెవ్వరు రాజులు రాజెక్కిన పల్లకి కాదు దాన్ని మోసిన పొయ్యిలెవ్వరు సామ్రాజ్యవాద దండయాత్రలో సామాన్యుని సాహసం ఎట్టిదని ప్రశ్నించాడు మహాకవి సృష్టి మన ఆ రకంగా చరిత్ర ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం నా జాతి చరిత్ర సమస్తం మన పీడన ప్రాయరత్వం అని చెప్పాడు అందుకని ఇవాళ ఈ పేద ప్రజల చరిత్ర వాళ్ళ కన్నీళ్ళ చరిత్ర ఇవాళ మనం పాఠ్య పుస్తకాల్లో చరిత్ర పుస్తకాల్లో రాసలేదు అందుకనే మరి ఈ రకంగా ఈ శ్రమజీవుల చెమట నుంచి పుట్టినటువంటి ఈ చరిత్ర ఈ శ్రమజీవుల శ్రమ నుంచి పుట్టినటువంటి ఈ ప్రతిభని గుర్తించకుండా ఇవాళ నేను ప్రతిభ లేదని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మాపై ప్రతిభ ఉంది ఈ శ్రమ నుంచి ప్రతిభ పుట్టిందని ఇవాళ ఛాలెంజ్ చేసి మనం ఈ పాట ద్వారా మనం మాట్లాడుకుంటాం అందుకని ఇక్కడ మనం ఆలోచించాలి ఎవరికి ప్రతిభ ఉంది వారికి ఉన్న వాక్చాతుర్యం ప్రజల్లోకి చొచ్చుకుపోగలిగే ప్రజల మనసులోకి దూరగలిగే కెపాసిటీ చాలా తక్కువ నిజంగా ఆయన నాకు ఉన్నది యూనివర్సిటీ డేస్లో ఎంతో పెద్ద వక్త అయి ఉండాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఒకరోజు వచ్చేది కాదు ఇది ఒక ఆర్ట్ కళ సరే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి నేను ఈనాడు మరి అంబేద్కర్ అనేది ఒక దళితులకి సొంతమా మరి ఏమో నాకు తెలియదు దళితులు అంటే ఎవరనేది కూడా నాకు పూర్తిగా తెలియదు మరి నేను వీరయ్య గారిని రేపో మాపు మరణ కాలాలను ఎందుకంటే ఉన్న ఎమ్మెల్యే నా శాయశక్తుల గత ఒక సంవత్సరంగా ఈ కందుకూరు నియోజకవర్గానికి నా శాయశక్తుల నేను ఏదో చంద్రబాబు నాయుడు కాదు ఎన్టీ రామారావు గారిని అసలే కాదు పీవీ నరసింహరావు కాదు బాబా అంబేద్కర్ అంతకన్నా కాదు అయితే నా పరిధిలో నేను ప్రజలందరికీ సహాయం చేస్తాను ప్రయత్నం చేస్తాను ఇది నా ప్రయత్నం మాట మరి వారు మాలవారా మీరందరూ నేను పొలాలు ఇస్తున్నందుకు మీరు వేరే విధంగా అమ్మవారా లేదా రెడ్డి గారా లేకపోతే మాదివారా లేకపోతే కుమ్మరివారా కమ్మరవారా ఏ వారా నేను అదేం చూడలేదు మరి మరి దయచేసి సోదరులను అపార్థం చేసుకోవద్దు ఇక్కడికి వచ్చిన మన బాలకోటేశ్వర గారు అధ్యక్షత వహించారు అబ్బన్ గారు మరి కళాతీసినప్పుడు స్వల్ప పరిచయం మాత్రం ఉండే ఎక్కువ పరిచయం అలాగే శ్రీనివాస గారు మరి గద్దర్ గారు నిజంగా నేను ఇవాళ ఈ ప్రోగ్రామ్ని యాక్సెప్ట్ చేయడానికి మొట్టమొదటి కారణం గద్దర్ గారిని చూడాలని నేను అన్నాను చాలా మంది చెప్పారు ఆయన మిమ్మల్ని చెప్తాడు అన్నాడు వినటానికి సొంపుగా ఉంది పెంచినా కూడా నేను దానికి స్వాగతం చెప్తాను ఎందుకంటే నేనేమి దేవుణ్ణి కాదు బాబా అంబేద్కర్ అసలే కాదు ఎందుకంటే నా తప్పులు నాకున్నాయి నా తప్పులు నాకు తెలియకపోవచ్చు మీ అందరూ తెలుసు అందుకే పరిపూర్ణ మానవుడు నేను కాదు నా కందుకూరు వాసి వీరయ్య గారు చెప్పినట్టు ఇది కుల నిర్మూలన కావాలా ముందు తర్వాతనే వర్గ నిర్మూలన చేస్తే బాగుంటుంది ఎందుకంటే వర్గ నిర్మూలన కోసం పోయినా కూడా అక్కడ కొనుక్కుంటున్నారు డబ్బు ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్ నేను చూస్తున్నా హైదరాబాద్ మరి మీ అందరికి పరిచయం లేదు మాల వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు మాదివారు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు కమ్మోళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు రెడ్డి గారు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు అదొక కులం
పెళ్లి చేసుకుంటారు ఏ కులమైన పరమైన ఒక మాలయ్య స్వామిని ఎవరు వచ్చి ఈ పల్లెటూరులో పెళ్లి చేసుకుంటుంది నాకు కొంచెం నేను వాళ్ళని తప్పు పట్టలేదు ఎందుకంటే నా అవకాశం నా ప్రేమ నా సౌలభ్యం నేను చూసుకుంటాను ఇది మన మానవుడికి సహజంగా ఉండే స్వార్థం ఎందుకంటే నేను ఎవరిని తప్పు చెప్పలేదు కులవృత్తులు చేయాల్సిన అవసరం లేదు ఈనాడు అందరూ చదువుకుంటున్నారు పది మందికి ఇరవై నాటికమే ఈనాటికి ఆనాడు అంటున్నారు అగ్ర కులాలు అగ్ర కులాలు ఎవడు ఈనాడు అగ్ర కులాలు అన్నట్టు బ్రాహ్మణుల వారు ఎవరు ఆధిపత్యం చెలాయించారు మరి చూపులు ఈ కమారు ఎందుకంటే కొత్త కొత్త మరి వారి వల్ల నాకు ఎంతో జ్ఞానం అంటే కొంత నాలెడ్జ్ నేను నేర్చుకోగలిగాను విన్నాను ఇక ముందు కూడా వారి ఒక ఇంపాక్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ సామాజిక ఈ సమాజాన్ని ముఖ్యంగా నాకందుకు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకోవాలని చేతులు రెండు చేతులతో నమస్కారం చేస్తున్నా వారికి కాబట్టి ఇక్కడికి వచ్చిన మేమంతా ఇది పేర్లేదు శివరామ్ అంటే ఎవడో ఎల్లాయి కులాయి దాని పోయేవాడు దానికేమి కుల ఎఫెక్ట్స్ లేదు శివరామ్ చౌదరి అలాంటి ఇబ్బందుల్లో మాకు అనేక మంది మన ఒక కులమే కాకుండా అనేక కులాల్లో సందారించి సహకరించి మనల్ని ప్రోత్సహించారు వారికి కూడా మా యువత సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ సమావేశానికి ఈ బహిరంగ సభకి చుట్టుపక్కల గ్రామాల నుంచి శ్రమ అనుకోకుండా వచ్చేటువంటి అన్ని యువజన సంఘాలకు మరియు ఇంతసేపు ఈ సమావేశ బహిరంగ సభను విని దీపాలు చేసినటువంటి మన గ్రామ ప్రజలకు ఇంకా చుట్టుపక్కల గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అయితే మన అంబేద్కర్ మనకి ఎన్ని అవకాశాలు కల్పించారు వాటిని ఎంతో వివరంగా వివరించినటువంటి మన పెద్దలందరకు మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సభను ముగిస్తున్నాను ఇప్పుడు నాటికలో అదేవిధంగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కావాలి కాబట్టి ప్రతి ఒక్కరు తలకించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం రమేష్ అనే ఒక వ్యక్తి చేత ఇక్కడ మ్యాజిక్ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు వెళ్లకుండా అందరూ వండి ఆ ప్రోగ్రాం కూడా విజయవంతం చేయవలసిందిగా